ప్రాణ త్యాగానికైనా సిద్ధం గట్కేసరి ఎంపీపీ సుదర్శన్ రెడ్డి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టుల, రెండుసార్లు నిరసన వ్యక్తం చేసిన స్పందించని బీఆర్ఎస్ ప్రభుత్వం. స్థానిక మంత్రి మల్లారెడ్డికి సోయి లేకున్నా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ కార్యకర్తలకు కాదు అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ప్రతాప్ సింగారం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు, గట్కేసర్ మండల బీజేపీ నాయకులతో కలిసి ముట్టడించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 3 సంవత్సరాల పూర్తి చేసుకుని కావస్తున్న పేద ప్రజలకు ఇళ్లు కేటాయించకపోవడం మన దురదృష్టకరమని, 2 సార్లు నిరసన వ్యక్తం చేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించకపోవడం మన దురదృష్టకరమని, స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి మల్లారెడ్డికి సోయి లేకున్నా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మేడ్చల్ నియోజకవర్గంలో 80,000 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటి వరకు కేటాయించకుండా ఆశ చూపించి ఓటు బ్యాంకు రాజకీయం కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు పని మనుషులు డ్రైవర్లకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని, డబుల్ బెడ్రూమ్లో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించారు కాబట్టి పేద ప్రజలకు గట్కేసర్ ఉమ్మడి మండలంలో ఉన్న అర్హులైన అందరికీ కేటాయించేంత వరకు బీజేపీ పార్టీ తరఫున వారికి పూర్తి మద్దతు ఉంటామని, బీఆర్ఎస్ ప్రభుత్వం కోసం పనిచేయకుండా పేద ప్రజల కోసం పనిచేయాలి అని పోలీసులను హెచ్చరించారు. పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ అందకపోతే సహకరించాలని మీడియా ద్వారా కోరారు. ఈరోజు మా గట్కేసర్ మండలంలో కాచవన్ సింగార గ్రామంలో ఇక్కడ మా ఉమ్మడి మండలంలో 4,700 ఇళ్లు నిర్మించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించారు. దీనికి లబ్ధిదారులు కేటాయించాలని చెప్పి గత 2 సార్లు ఇప్పటికే విన్నవించినా కానీ గౌరవ అంటే స్థానిక మంత్రి మల్లారెడ్డి గారు కానీ కలెక్టర్ గారు దీనిపై స్పందించకపోవడం వల్ల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ కార్యక్రమం తీసుకున్నాం. అయితే ఇక్కడ మన నియోజకవర్గంలో 40,000 ఇళ్ళు నిర్మించారు. అది మొత్తం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో 2,65,000 ఇళ్ళు నిర్మించిండ్రు. కానీ 3 సంవత్సరాలు పూర్తి వస్తుంది, సోయి లేదు. కనీసం స్థానిక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి సోయి లేకున్నా సరే అధికారులను ఏం చేస్తారో అది అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇక్కడ పేద ప్రజలు ఎంతోమంది, దాదాపుగా మన నియోజకవర్గంలో 80,000 మంది అప్లికేషన్స్ పెట్టారు. ఇప్పటి వరకు వాళ్ళ ఇళ్ళకు కేటాయించకుండా వాళ్ళని ఆశ చూపించి వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాళ్ళ పని మనుషులు డ్రైవర్లకు ఇచ్చే విధంగా కొంతమంది లీడర్లు అనుకోండి, ఎమ్మెల్యే గారు అలా వాళ్ళ అనుచరులకు, బీఆర్ఎస్ పార్టీ అనుచరులకు ఇద్దామని ఆలోచనలో ఉన్నట్టున్నాడు. ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించింది కాబట్టి పేద ప్రజలందరూ కూడా, అర్హులైన వాళ్ళందరికీ కూడా వెంటనే ఇళ్ళు కేటాయించేంత వరకు బీజేపీ పార్టీ అనుకోండి వాళ్ళకు పూర్తి మద్దతుగా నిలిచి వాళ్ళకు ఇళ్ళు కేటాయించేంత వరకు వాళ్ళ మద్దతుగా ఉంటాం. ఇంకా చెప్తున్నా, దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ, ప్రాణ త్యాగాలకైనా సిద్ధం. మేము వాళ్ళ ఇల్లు కేటాయించేంత వరకు ఇక్కడ నుంచి లేచేది లేదు. పోలీస్ వారికి కూడా దయచేసి చెప్తా ఉన్నాం, ఇది ఎవరు సొంత పనుల కోసం కాదు, పేద ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల కోసమే మా పోరాటం. మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా పేద ప్రజలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మీరు కూడా మాకు సపోర్ట్ సహకరించాలని కోరుతా ఉన్నాం.